ఈ రాష్ట్రంలో అవినీతి పాలనకు చమరగేతం పాడాలంటే ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులంతా కలసికట్టుగా పనిచేయాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి కలపాల ప్రేమ్ కుమార్ అన్నారు నియోజకవర్గ ముఖ్య కేంద్రమైన దెందులూరు క్లబ్ లో జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు జనసేన పార్టీకి నియోజకవర్గ ఇన్ఛార్జీలంటూ ఇంతవరకు అధిష్టానం ఎవరని నియమించలేదని స్పష్టం చేశారు టిడిపి జనసేన బీజేపీ మూడు పార్టీల ఉమ్మడి పార్టీ కార్యదర్శిగా తనను అధిష్టానం నియమించినట్లు ఘంటసాల వెంకటలక్ష్మి చెప్పుకు తిరుగుతున్నారని మండిపడ్డారు ఈ మేరకు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ని సైతం తప్పుదోవ పట్టిస్తూ స్థానిక నాయకత్వాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఈ విషయాన్ని అందరూ గుత్తెరగాలని సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు తిరుపతివాసు మట్ట రంగబాబు గొల్లనాగేంద్ర తదితరులు పాల్గొన్నారు గెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ గంగసాల వెంకటలక్ష్మి గారు పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారని ఇన్ఛార్జ్గా ఫీల్ అవుతూ దెందులూరు నియోజకవర్గంలో కొన్ని కమిటీలు వేయడం జరిగింది తన సొంత నిర్ణయాలు తీసుకుని కమిటీలు వేయడం జరిగింది ఏదైనా కమిటీ వేసే బాధ్యత ఉంటే సెంట్రల్ రాష్ట్ర స్థాయి నుంచి లెటర్ రావాలండి ఏం లెటర్ రాకుండా తను ఎడిట్ చేసి శ్రీ గణశాల వెంకటలక్ష్మి పేరు రాసుకుని పార్టీ పదవులు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ బలోపేతానికి పనిచేసిన జన సైనికులు అందరూ తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు ఆమెకు నచ్చినట్టు పార్టీలో పదవులు ఇవ్వడం చాలా ఇది తప్పు ఎవరిని సంప్రదించకుండా పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా సంప్రదించకుండా ఎవరికి పడితే వాడికి పదవులు ఇచ్చింది ఈ పదవుల్లో భాగంగా నాకు కూడా ఒక పదవి ఇచ్చింది ఈ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుందామా నన్ను ఒక్కసారి కూడా కాంటాక్ట్ చేయకుండా నాకు పదవిస్తున్నట్టు ఒక ఫోన్ కూడా చేయకుండా ఒక మీటింగ్ కూడా పెట్టకుండా ఎవడి పేరు పడితే వాడి పేర్లు రాసేసి పార్టీ పదవులు ఇచ్చేసిందండి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఘంటసాల వెంకటలక్ష్మి గారు ఎన్డీఏ కూటంలో భాగంగా ఆమె సమన్వయకర్తే ఇక్కడ ప్రెస్ వారు గమనించిందేమో ఏంటంటే ఇన్ఛార్జ్ కాదు ఓన్లీ సమన్వయకర్త కానీ ఇప్పుడు గటసాల వెంకటలక్ష్మి గారు ప్రతి దానికి కూడా నేను ఒక ఇన్ఛార్జిని అని చెప్పుకొని తిరుగుతున్నాను మేడం గారు మీరు ఎన్డీఏ కూటమికి ఒక సమన్వయకర్తగా ఒక మీటింగ్ పెడితే ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి ఎవరెవరు ఫోన్ చేయాలి ఎవరెవరిని పిలవాలి అనే బాధ్యతలు మాత్రమే మీకు పవన్ కళ్యాణ్ గారు అప్ప అప్పగించారు కానీ మీరు చేస్తున్నది ఏంటంటే నేను ఒక నియంత్రణ నా మాట మీరు అనాలి నా మాట మీ శిరోధైర్యం అని చెప్తే ఎవరు జనసైనికులు ఎవరు కూడా పిచ్చోళ్ళు కాదు మీరు వంటెద్దు పోకటకి స్వస్తి చెప్పి మాతో నడవాలి మీరు ఇప్పటి వరకు ఎంతమందిని కలిశారు ఈ దెందు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలను కలిశారు ఎంత గ్రామంలో ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు ఉమ్మడి ప్ర ఉమ్మడి అభ్యర్థి అయినా ఆయనతో కలిసి మీరు ప్రయాణం చేస్తున్నారు కూడా ఆయన గెలుపు కోసం ఆహార సిద్ధంగా అలాగే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే జనసేన పార్టీలో ఉన్న ముఖ్య కొంతమంది నాయకులు కార్యకర్తలని జనసైనికులని కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఎందువల్ల లేనిపోని కమిటీలను వేసి వాళ్ళ పేర్లు వాళ్ళ ప్రెస్ నోట్ నుంచి మా ఏదన్నా రావాలంటే జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి రావాలి అయితే వా అలాంటివి ఏం చేయకుండా వాళ్ళు ఇక్కడ లోకల్లో వాళ్ళ ప్రశ్నలో ప్రెస్ ఓట్ లాగా రిలీజ్ చేయడం చేస్తున్నారు అది కార్యకర్తలని కొంచెం జనసైనికుల్ని అందరినీ కూడా కొంచెం ఇబ్బందికి గురి చేస్తున్నారు అది అందరూ కూడా జన సైనికులందరికీ కూడా కొంచెం బాధాకరంగా ఉంది అదేవిధంగా జన సైనికులు అలాగే ఇప్పుడు ఉన్న పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు లేనిపోని పదవులు ఇచ్చారని చెప్పి కొంతమందిని జన సైనికులను కూడా మీకు ఆ ఇస్తాం ఈ పదవి అని చెప్పేసి కొన్ని ప్రలోభాలకి గురి చేస్తున్నారు అలాంటిది కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏమైనా రావాలంటే కనుక సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇది ఈ టైప్లో మీకు ప్రెస్ నోటు రిలీజ్ అవుద్దండి అంతేగాని వాళ్ళు వాళ్ళు ఇచ్చే ప్రెస్ నోట్లో మీ పేర్లు ఇచ్చారని చెప్పేసి చేయడం దానికి మీరు కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ పదవి రావాలన్నా సరే జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మాత్రమే వస్తుంది మీరు ఇచ్చారండి లోకల్లో నాయకులు మీకు ఆ పదవి ఇచ్చాము ఈ పదవి ఇచ్చాము అని చెప్పి చెప్ చెప్తున్నారు కానీ అదేమీ కూడా మీరు నమ్మొద్దని జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నాము